హాయ్ ఫ్రెండ్స్ మధ్య మనకి అరుణాచల్ ప్రదేశ్లో మన చైనా సైనికులకి మన వాళ్ళకి పెద్ద ఘర్షణ అనేది జరిగింది మిష్టి ఘాతాలు జరిగినాయి కొట్టుకోటాలు అట్లాంటివి జరిగింది అయితే దానికి గట్టిగానే మనం మన వాళ్ళు కూడా బదులిచ్చారు ఎందుకంటే మనకి ఆల్రెడీ ఏడెనిమిది పోస్టులు ముందే పెట్టుకుని ఉంచుకున్నాం ఆ ఏరియాలో తవాంగ్ ఏరియాలో దాంతో మనం అగ్రెసివ్గానే వెళ్ళాము ఆ విషయం మనకి ఆస్ట్రేలియా ఇమేజెస్ కూడా శాటిలైట్ ఇమేజెస్ కూడా ఆ విషయాన్ని తెలియజేసినాయి ఈ మున్ముందు ఇట్లాంటివన్నీ రాకుండా మనకి మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎలీట్ కమాండో ఫోర్స్ అనేటువంటి గరుడా ఫోర్స్ని మన వాళ్ళు రంగంలోకి దించుతున్నారు ఎయిర్ ఫోర్స్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చెందినటువంటి గరుడా ఎయిర్ ఫోర్స్ని దీంట్లోకి రంగంలోకి దించుతున్నారు ఇక ముందు అంటే అక్కడ మనకి లడాక్ నుంచి ఇటు అస్సాము అరుణాచల్ ప్రదేశ్ దాకా కూడా అంటే ఈస్టర్ను ప్లస్ వెస్ట్రను కలిపి మొత్తానికి కలిపి ఇలా గరుడా ఫోర్స్ అనేది ఇక్కడ వెళ్ళిపోయారు కూడా వీళ్ళు గరుడా ఫోర్స్ అనేది చాలా ఎఫెక్టివ్గా పనిచేయబోతుంది మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తరఫున గరుడా ఫోర్సు యొక్క పనితీరు ఎలా ఉంటుంది వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అత్యాధునిక ఆయుధాలు ఏంటి వెల్కమ్ టు ఐ రిపోర్టింగ్ వ్యూ పాయింట్ నా పేరు విష్ణుకుమార్ వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికీ విజ్ఞప్తి మేము గత కొంతకాలంగా అందిస్తున్నటువంటి వీడియోలకి మీరు చూపిస్తున్న ఆదరణకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు మా ఐ రిపోర్టింగ్ హెల్త్ ఛానల్ని ఐ రిపోర్టింగ్ న్యూస్ ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఆదరించాలని కోరుకుంటున్నాము ఈ గరుడ ఎయిర్ ఫోర్స్ అనేది మనకి లడాక్ నుంచి కాశ్మీర్లోని లడాక్ నుంచి ఇటు అస్సాము అరుణాచల్ ప్రదేశ్ ఈస్టర్న్ వరకు కూడా ఈ విస్తరించే ఎల్ఏసి ఉంది కదా చైనాతో మనకి బార్డర్ పంచుకున్నటువంటి ఎల్ఏసి మొత్తానికి కూడా ఈ గడ ఎయిర్ ఫో ఫోర్స్ని అనేది దించుతున్నాను అనమాట అయితే ఇది గడ ఫోర్స్ అనేది ఇంతకుముందు ఇప్పుడు ఇప్పటివరకు కూడా జమ్మూ కాశ్మీర్లో లోయలోనే చాలా రకమైన ఆపరేషన్స్లో పాల్గొంది ఎస్పెషలీ బేస్ కాపాట్ల అవంతిపుర బేస్ మీదకి టెర్రరిస్టులు అటాక్ చేసినప్పుడు తీవ్రవాదులను కూడా చంపివేసింది ఈ కమాండర్స్ని యూజ్ చేసుకోవడం ద్వారా మనము ఇక ముందు ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడైనా సరే ఎదుర్కోవడానికి చైనాకి చెక్ పెట్టడానికి మన వాళ్ళని సిద్ధం చేయడానికే ఈ గరుడ ఎయిర్ ఫోర్సు పనిచేయబోదు ఈ గరుడా ఎయిర్ ఫోర్స్ స్పెషాలిటీ ఏంటంటే అత్యంత ఎత్తైనటువంటి ప్రదేశాలలో అంటే మనకి కాశ్మీర్లో కూడా ఎత్తైనటువంటి ప్రదేశాలు సముద్ర మట్టానికి ఎత్తుగా ఉన్నటువంటి ప్రదేశాలలో చాలా చోట్ల కూడా వీళ్ళు దిగడానికి అక్కడ రెస్క్యూ ఆపరేషన్ చేయడానికి వాటికి కూడా వీళ్ళు గరుడా ఫోర్స్ అనేది ఉపయోగపడుతుంది దేశంలోనే అత్యాధునికమైనటువంటి ఆయుధాలు వాళ్ళ దగ్గరే ఉన్నాయన్నమాట గరుడా ఫోర్స్ దగ్గరే ఉన్నాయి ఏమేమి ఉన్నాయంటే అమెరికన్ ఎస్ఐజీ సార్ అసాల్ట్ రైఫిల్స్తో పాటు మనం ఇప్పటిదాకా ఏకే ఫార్టీ సెవెన్ చూసాము ఏకే ఫార్టీ సెవెన్ కాదు ఇప్పుడు ఏకే వన్ టూ వన్ నాట్ త్రీ ఏకే టూ నాట్ త్రీ కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయన్నమాట ఏకే సిరీస్లో వన్ నాట్ త్రీ అనేది టూ నాట్ త్రీ అనేది ఈ రష్యాకు చెందినటువంటి కంపెనీకి చెందినటువంటిది ఇవన్నీ కూడా మేక్ ఇన్ ఇండియాలో మన దగ్గరే తయారయ్యాయి అనమాట ఈ రెండు కూడా ఏకే వన్ నాట్ త్రీ అను టూ నాట్ త్రీ కూడా ఏకే ఫార్టీ సెవెన్ని అంతకుముందు ఎప్పుడో ఫార్టీస్లో తయారు చేసినటువంటి ఏకే ఫార్టీస్ ఉన్నది అది అది ఉడెన్తో తయారు చేశారు ఇప్పుడు ఈ ఏకే వన్ నాట్ త్రీ కానీ టూ నాట్ త్రీ కానీ ప్లాస్టిక్తో తయారు అనమాట దాంతో వెయిట్ అనేది తగ్గిందనమాట వాళ్ళకి ప్లస్ లెంత్ కూడా ఎక్కువ ఉందనమాట ఇట్లాంటి అత్యాధుకమైనటువంటి ఆయుధాలు వీళ్ళ గరిడా ఫోర్స్ దగ్గర ఉన్నాయి మనకి ఏకే వన్ నాట్ త్రీలో అయితే నిమిషానికి ఆరు వందల బుల్లెట్లు ఫైర్ అవుతాయండి అదే ఏకే టూ నాట్ త్రీలో అయితే సెవెన్ హండ్రెడ్ బుల్లెట్స్ ఫైర్ అవుతాయి అనమాట నిమిషానికి అంతా ఫాస్ట్గా పనిచేసేవి ఇవి కాకుండా మనకి ఇంకా ఇజ్రాయెల్కి చెందినటువంటి తఫోర్ రైఫిల్స్ కూడా గరిడా ఫోర్స్ దగ్గర ఉన్నాయి నిమిషానికి ఇవి ఏడు వందల యాభై నుంచి ఎనిమిది వందల రౌండ్స్ వరకు కూడా కాల్పులు జరుపుతాయి అన్నమాట ఇవి ఈ అయితే మనకి నాటో కూటమిలో ముప్పై దేశాలు ఉన్నాయి కదా ఆ నాటో కూటమిలో ఉన్నటువంటి ముప్పై దేశాలు కూడా ఇవి వాడుతున్నాయి అనమాట అలాంటి అత్యాధునికమైనటువంటి వెపన్స్ అనేవి మన గరుడా ఫోర్స్ దగ్గర ఉన్నాయి ఇంకా అవి కాకుండా మనకి ఇజ్రాయెల్ మిలిటరీ ఇండస్ట్రీస్ తయారు చేసినటువంటి గలీల్ రైఫిల్ ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి అత్యాధునికమైనటువంటి వాటిని మోడర్న్ టెక్నాలజీలో ఉన్నటువంటి వాటి కూడా ఈ గరుడా ఫోర్స్కి మన వాళ్ళు మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి వాటిని అందజేశారు గలీలు రైఫిల్ నుంచి అయితే ఆరు వందల యాభై రౌండ్లు కాల్పులు జరపవచ్చు నిమిషానికి ఇది నెగవ్ లైట్ మిషన్ గన్స్ స్నిప్పర్ రైఫిల్స్ ఇవన్నీ అయితే ఎనిమిది వందల నుంచి కిలోమీటర్ వెయ్యి మీటర్ లోపు అంటే వన్ కిలోమీటర్ లోపే శత్రువుని కాల్ కానీ ఆ సామర్థ్యం అనేది ఈ గరుడా ఫోర్స్కి ఉన్నదనమాట అంటే కిలోమీటర్ దూరంగా ఉండగానే కాల్చి అనమాట మన శత్రువుల్ని అంత సామర్థ్యము ఉన్నటువంటి రైఫిల్స్ అనమాట అవి ఇంకా మనకి అమెరికాకి చెందినటువంటివి ఆస్ట్రేలియాకి చెందినటువంటివి ఇలాంటివన్నీ రైఫిల్స్ కూడా అత్యాధునిక రైఫిల్స్ గరుడా ఫోర్స్ దగ్గర ఏర్పాటు చేశారనమాట అయితే మనకు అసలు గరుడా ఫోర్స్ ఏర్పాటు చేయాలన్న ఆలోచన వచ్చిందంటే రెండు వేల ఒకటిలో జమ్మూ కాశ్మీర్లో ఎయిర్ ఫోర్సు బేస్ మీద ఈ భారీ టెర్రరిస్ట్ అటాక్ అనేది జరిగింది ఆ టైంలో మనకి ఈ కమాండో టైప్లో ఒక ఫోర్స్ అనేది ఉండాలి అని చెప్పేసి ఆ టైంలో ఈ ఎయిర్ ఫోర్స్ అధికారులు డిసైడ్ చేసి రెండు వేల రెండులో రెండు వేల మందితో ముందు టైగర్ ఫోర్స్ అనే పేరుతో ఒకటి ఏర్పాటు చేశారు ఫస్ట్ దాని తర్వాత దానికి రెండు వేల నాలుగులో గరుడా ఫోర్స్ అని దాని పేరు మార్చారు అనమాట ఇది రెండు వేల నాలుగు ఫిబ్రవరి ఆరున గరుడా ఫోర్స్ అనేది అనమాట ఇది విష్ణుమూర్తి వాహనము విష్ణుదే విష్ణుమూర్తి వాహనం అయినటువంటి గరుడా పేరు మీద గరుడపక్షి పేరు మీద ఈ ఫోర్స్ అనేది ఏర్పాటు చేశారు మొత్తం అరవై రెండు మందికి ఫస్ట్లో న్యూఢిల్లీలో ఈ ఎయిర్ కమాండర్స్కి శిక్షణ అనేది ఇచ్చారు దాని తర్వాత ఇది మొదటి బ్యాచ్ అనమాట దాని తర్వాత ఇప్పటివరకు ఇప్పుడైతే ప్రస్తుతం పదిహేను వందల మంది దాకా ఈ గరుడ ఫోర్స్లో పనిచేస్తున్నారు బ్యాచ్లో ఈ గరుడా ఫోర్స్ యొక్క మోటో ఏంటంటే ప్రహర్సే సురక్ష అంటే డిఫెన్స్ బై అఫెన్స్ అనే అర్థం అనమాట ఈ మొత్తము వీళ్ళని ఎక్కడి నుంచి తీసుకుంటారంటే గరుడా ఫోర్స్లోకి వెళ్ళాలి అనుకున్న వాళ్ళకందరికీ కూడా ఎయిర్మెన్ నుంచి ఎయిర్మెన్ సెలెక్షన్ ఉంటుంది కదా టెన్త్ తర్వాత పడుతుంది అనుకుంటా దా వాళ్ళని ఎయిర్మెన్ నుంచి మంచి మంచి వెపన్స్ పేరటంలో వీటిలల్లో శిక్షణ ఉన్నటువంటి వాళ్ళు చురుకుగా పనిచేసే వాళ్ళని ఎంపిక చేసుకొని గర్డ్ ఆఫ్ ఫోర్స్కి ఎంపిక చేస్తున్నారు అనమాట దానిలో తీసుకొని ఇక్కడ వింగ్ కమాండర్ స్థాయి ఒక అధికారి అనేవాళ్ళు ఈ గర్డ్ ఆఫ్ ఫోర్స్కి ఫిఫ్టీన్ ఫ్లైట్స్గా విభజించారు అంటే ఫిఫ్టీన్ ఫ్లైట్స్ అంటే మన కంపెనీలు అంటారు కదా ఆర్మీ వచ్చినప్పుడు పద పదహారు కంపెనీలు పది కంపెనీలు ఆర్మీలు వచ్చినాయి అని చెప్పేసి అని అంటారు కదా ఆ సమూహాన్ని ఫ్లైట్స్గా ఇక్కడ విభజించారనమాట వాళ్ళు ఇండియన్ ఎయిర్పోర్ట్స్ కాబట్టి ఆ యాంగిల్లో ఆ పేరు అనేది పెట్టారనమాట ఒక్కొక్క ఫ్లైట్కి కూడా ఒక ఫ్లైట్ లెఫ్టినెంట్ అతను నాయకత్వం వహిస్తాడు ప్రస్తుతం గరుడా ఫోర్స్లో మొత్తం పదిహేను వందల మంది సిబ్బంది ఉన్నారు వీళ్ళలో అత్య అత్యంత ధైర్య సాహసంతో ఒకసారి ప్రదర్శించిన వాళ్ళకి అశోక్ చక్ర సౌర్య చక్ర తర్వాత వాయిస్ అయిన మెడల్స్ కూడా వీళ్ళకి గవర్నమెంట్ అనేది అందిస్తుంది వీళ్ళకి శిక్షణ అనేది కూడా చాలా ఇదిగా ఇచ్చారు రేర్గా వాళ్ళు అధికారం చెప్పిన దాన్ని బట్టి అయితే నెంబర్ వన్ కమాండో ఫోర్స్ ఇది అన్నట్లుగా వాళ్ళు చెప్తున్నారు మనకి రెండు వేల ఇరవై నుంచి కూడా ఈ ఎల్ఏసి వెంబడి ఈ గరుడా ఫోర్స్ అనేది పనిచేస్తూనే ఉంది అయితే లడ్డాకు గాల్వాను తర్వాత అస్సాంలోని సిలిగిరి తర్వాత మనకి అరుణాచల్ ప్రదేశ్కి వచ్చేసరికి తవాంగ్ ఏరియాకి ఈ ఏరియాలకు కూడా వీళ్ళని విస్తరించారనమాట ఈ మధ్య తవాంగ్లో ఘర్షణలు జరిగినాయి కదా ఈ ఘర్షణ తర్వాత ఏం చేసిందంటే ఇండియన్ ఎయిర్ ఫోర్సు మన బలం అనేది ప్రదర్శించడానికి అని చెప్పేసి ఆ ఏరియాలో విన్యాసాలు కూడా వైమానిక విన్యాసాలు కూడా నిర్వహించింది ఇంకోటి ఏంటంటే గరుడా కమాండర్స్లో త్వరలో మహిళలను కూడా రిక్రూట్ చేసుకుంటున్నారు వాళ్ళలో కూడా మంచి యాక్టివ్గా పనిచేసే వాళ్ళు ఎవరు ఉంటారే వాళ్ళు కూడా మహిళల్ని కూడా తీసుకొచ్చి గరుడ ఫోర్స్లో అనమాట మొత్తం పద్నాలుగు ఏరియాలలో ఈ కమాండో ఫోర్స్కి అంటే వీళ్ళు ఎలాంటి ఆపరేషన్ అయినా సరే ఫిఫ్టీ ఫోర్టీన్ ఆపరేషన్స్ చేయగల సత్తా వాళ్ళకి ఇచ్చారనమాట దాంతో ఇట్లాంటిదైనా సరే అవలీలక చేసి పడేస్తారనమాట వాళ్ళు అంత ఈజీగా తయారు చేశారు వాళ్ళని తర్వాత శత్రు దేశాల చెందినటువంటి ఎయిర్ డిఫెన్స్ కానీ రాడార్ వ్యవస్థ కానీ వాళ్ళు తట్టుకొని తప్పించుకొని పోయి ఆ లక్ష్యాన్ని ఛేదించగల సమర్థత అనేది ఈ గరుడా ఫోర్స్కి ఉందనమాట అలాగే బందీలుగా ఉన్నటువంటి వాళ్ళని కూడా విడిపించే సామర్థ్యం అనేది వీళ్ళకి ఉన్నదనమాట రెస్క్యూ ఆపరేషన్స్లో వీళ్ళు కీలకంగా వ్యవహరించబోతున్నారు మనకి ఇంతకుముందు ముంబై తాజ్ పేలు పేలుళ్ళు జరిగినప్పుడు పైనుంచి కమాండర్స్ దిగా కదా అప్పుడు ఉన్న కమాండర్స్కి బదులు వీళ్ళు ఇంకా సుశిక్షితలుగా తీర్చిదిద్దా దిద్దారు వీళ్ళు వీళ్ళు కానీ మనకి ఎల్ఏసి మొత్తం కూడా ఇట్లా కాపలాగా వస్తే రేపు చైనా ఆర్మీకి ఎక్కడైనా సరే మనం ధీటుగా జవాబు చెప్పడానికి మన గరుడ ఫోర్స్ అనేది మనకు సిద్ధంగా ఉంది మనమందరం కూడా గరుడ ఫోర్స్కి మనం థ్యాం థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే కృతజ్ఞతలు ఉండాలి మన బోటన్ని వాళ్ళు సురక్షితంగా కాపాడుతుండబట్టే మనం ప్రశాంతంగా నిద్రపోతున్నాం ఇంట్లో అందువల్ల వాళ్ళందరికీ కూడా మనం థ్యాంక్స్ చెప్దాం మీ ఒపీనియన్స్ని షేర్ చేసుకోండి థ్యాంక్ యూ